ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి రోజుకో వార్త చర్చకు కారణమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని, అందులో భాగంగానే కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి త్వరలోనే ముఖ్యమంత్రిని చేయబోతున్నారనే టాక్ ఇప్పటికే బలంగా వినిపిస్తోంది. అయితే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్లో మరో సీనియర్ నేత హరీష్ రావును పక్కన పెట్టారనే వార్త కూడా బలంగా వినిపిస్తోంది. కేటీఆర్కు ఏకైక పోటీ అయిన హరీష్ రావుకు చెక్ పెట్టగలిగితే కేటీఆర్ రాజకీయ భవిష్యత్ సక్రమంగా ఉంటుందని, లేకపోతే హరీష్ ఎప్పుడో ఒకప్పుడు కేటీఆర్కే చెక్ పెట్టే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారు. అందుకే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో హరీష్కు ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖను కట్టబెట్టి టీఆర్ఎస్లో క్రియాశీల బాధ్యతల నుంచి తప్పించాలనేదే కేసీఆర్ ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది. ఇరిగేషన్ శాఖకు బదులు శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఇచ్చి హరీష్ ప్రాధాన్యాన్ని తగ్గించుకుంటూ రావాలన్నది అధినేత వ్యూహమట. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు, కానీ హరీష్ విషయంలో కేసీఆర్ కేటీఆర్ ఓ ప్లాన్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం మాత్రం చాలా రోజులుగా జరుగుతోంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.